లేట్గా వెళ్ళినా నాటకాలు ఎప్పుడు తిట్టలేదా అలగలేదా అండి ఒకటి చెప్తాను నాటకాల్లో కూడా నేను చాలా డిసిప్లిన్గా ఉండేవాడి చెప్పాను నేను ఎప్పుడు టైంకి ఉంటాను సాయంత్రం ఏడు గంటలకు నా ప్రదర్శన టైం ఇచ్చారనుకోండి నాటకం నేను మధ్యాహ్నం రెండు గంటల నుంచి థియేటర్లో ఉంటాను నాకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయి లేదు ఆ మూడ్లోకి రావాలి ఆ మూడ్లోకి రావాలి అలాగే సినిమా అయినా సరే ఇంతవరకు నాకు ఆ చెడ్డ పేరు లేదు గా వస్తారు ఇంటికి వస్తారు కాల్షీట్కి అదేం లేదు నాకు నేను సాయంత్రం ఆరు గంటల వరకు డైలాగ్ ఉన్నా లేకపోయినా కూర్చోబెట్టినా అలాగే కూర్చుంటాను నాకు ఇచ్చిన సన్నివేశంగా నాకు ఇచ్చిన డైలాగ్ పర్ఫెక్ట్గా ఓ పది పదిహేను సార్లు చదువుకుంటాను హాయిగా నాకు తెలిసిందేదో నేను చెప్తా ఇందాక అడిగిన ప్రశ్న మీ మీ ఆవిడ ఎప్పుడు మీరు ఆలస్యంగా అంటే ఆ ప్రశ్న ఎప్పుడు తలెత్తలేదండి ఎందుకంటే ఆవిడ కూడా అప్పుడప్పుడు ఇక్కడ నంది నాటకోత్సవాలు అది అయినప్పుడు విశాఖపట్నం నుంచి మేము అందరం కలిసి వచ్చేవాళ్ళం చూసి మిమ్మల్ని చూసి గర్వపడతారు సార్ డెఫినెట్గానండి ప్రదర్శన బాగుందండి అంటది అంతే మీరు చాలా గొప్పగా నటించారు ఇది అలాగే మాట్లాడతారు అలాగే ఏ ఆర్టిస్ట్ బాగా చేసినా సరే వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తుంది అదే ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తారు కానీ ఈ నంది నాటకోత్సవాలకి లేకపోతే అక్ని నాగేశ్వర గారు నాటకళా పరిషత్కి రఘుబాబు గారు పరుచురే వాళ్ళు కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తారు అది రెగ్యులర్గా రారు ఆవిడే అంచేత అది ఒక విధంగా మాకు ఎనర్జీ ఆ కాంప్లిమెంట్ చాలు అండి ఇంకంతకన్నా మనం ఓహో మనల్ని పైకి ఎత్తాలి అని అనుకుంటే అట్లా ఒకటి మనకి డిస్ మనకి డిస్కరేజ్ చేయట్లేదు ఎంకరేజ్ చేస్తున్నారు అది చాలు చాలు